తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 1,50,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మేడం, మీ పేరు? మీ పేరు లావణ్య. లావణ్య గారు, ఎట్లా ఉందండి ప్రెసెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తుంది? టిఆర్ఎస్. టిఆర్ఎస్ ఎందుకు? టిఆర్ఎస్ ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితులలో చూస్తుంటుంటే పార్టీలు వచ్చినాయి అంటే కొత్త పెట్టిన పార్టీలన్నీ డమ్మీగా కనిపించినాయి. మనం చూస్తున్నాం ప్రజల్లో ఎంత నష్టం జరిగింది, ప్రజలకు ఎంత అన్యాయం జరిగింది అన్న విషయం అయితే చూస్తున్నాం. పాదయాత్ర, ఈ యాత్ర, ఆ యాత్ర అని చెప్పేసి ప్రజలైతే మునిగిపోయిండ్రు. దాదాపు అయితే చాలామందికి నష్టం జరిగింది. అంటే ఇప్పుడు కేసీఆర్కి మళ్ళీ ఎందుకు ఓటు వేయాలి? 2 సార్లు గెలిపించారు కదా, మళ్ళీ కేసీఆర్కి ఎందుకు? కేసీఆర్కి ఎందుకు వేయాలంటే పరిపాలన బాగానే ఉంది. గెలుస్తాడా మరి కేసీఆర్? గెలుస్తాడు. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కేసీఆర్ నోడేస్తాం, ఫామ్ హౌస్లో పంట పెడతాం అంటున్నారు. అంటున్నారు కానీ గెలవాడు, కాంగ్రెస్ రాదు. ఎందుకంటే ఎన్ని రోజులకైనా కానీ కొన్ని సీట్లు రావచ్చు, కానీ మొత్తం మాత్రం గెలవరు. అంటే కర్ణాటకలో గెలిచా మళ్ళీ ఎక్కడ కూడా గెలుస్తామని చెప్తున్నారు? లేదు, ఎందుకంటే ఇక్కడ టీఆర్ఎస్కు చాలా ఇది ఉంది. టీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నారు పనులు, మంచిగా చేస్తున్నారు. కేసీఆర్ సీఎం అంటారు? కేసీఆర్ సీఎం. మీరు ఎలా ఉంది, ఎవరు కొట్టేద్దాం అనుకుంటున్నారు ఈసారి? అంటే కేసీఆర్ చాలామంది ఇప్పుడు ఎంతకంటే కొంతమంది తల్లిదండ్రులను పట్టించుకున్న వాళ్ళు చాలామంది ఇదైపోయినరు. దాని మూలంగా ఎందరినో తల్లిదండ్రులను చూసిండు. పేద కుటుంబం వలన బీడీ చేసుకొని వర్కర్లు ఎందరో ఎంత చేసినా ఇల్లు నిండకుండా ఒక టైం తినకుండా ఉన్నా ఇప్పుడు ఆశ పింఛని అని ఇచ్చి దాని వలన ఎందరో ఒక టైం కిరాయన్న కట్టుకొని ఇంట వర్కర్ అన్న నడిపించుకొని బతకగలుగుతుండ్రు. కేసీఆర్ రావాలి, కేసీఆర్ఎస్ బాగుంటుంది.